చూసుకుంటామండి. ఇప్పుడు ఇది ఒక ఒకటైనా కాదు, మీరు అన్నది కరెక్టు. అందరూ కలిసి ఒక నిర్ణయం, ఒక అంటే చర్చలు పెడితే, చర్చలు పెట్టి డెఫినెట్గా ఆ ప్రతిపాదనని ప్రభుత్వానికి తీసుకెళ్ళడం, దానికోసం ఎంత అంటే ఇప్పుడు ప్రజల యొక్క వాదన ఉంది, ఇక్కడ వాదన ప్రతిపాదన ఉన్నాయి. ఇక్కడ ఒకటేమో టికెట్ రేట్లు, రేట్లు ఇదే ఏంటంటే తక్కువ పెంచడం అని, అది ఇప్పుడు ఎలా ఉంటుందండి ఈ కరోనా పరిస్థితుల్లో? అది ఎక్కువ అందరం కలిసి ఈ పరిస్థితుల్లో అందరు కూర్చుని చర్చించుకోవాల్సిన విషయం నా ఒకటి అభిప్రాయం కాదు అది. నేను ఒక నా అభిప్రాయం, నేను నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, నేను ఏ అనుకోలేదు. నేను నా అభిప్రాయం వల్ల ఒకటే, అందరు కలిసి ఇండస్ట్రీలో అన్ని ఛాంబర్లు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానివ్వండి, ఛాంబర్ కానివ్వండి, మిగతా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానివ్వండి, అందరూ ఒకళ్ళ అభిప్రాయం కాదండి. ఇప్పుడు విఆర్ ఎవ్రీడే ఇందాక చెప్పాను కన్సూమబుల్ అకామిడేట్ కమోడిటీ అంటే నిత్యావసర వస్తువులు, సో దాన్ని బట్టి ఇప్పుడు ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇండస్ట్రీ ఈ చర్చల్లో ఏ అభిప్రాయం తీసుకుంటుందో దానికి మేమంతా కూడా ఇండస్ట్రీ తీసుకునే వాటికి మేము సలహా ఇచ్చి అందరం కలిసి కలిసికొట్టుగా మా అభిప్రాయాన్ని ప్రభుత్వం ముందు పెడతాం. ఇప్పటివరకు సరైన రిప్రజెంటేషన్ లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చాయని అనుకోవచ్చు అండి. అది వినిపించుకునే రాదని ఉన్నారు కదా ముందాక ఓడు, సో తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఇది కూడా ప్రభుత్వానికి ఒక రకమైన ఆదాయం, ప్రభుత్వానికి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కావచ్చు, ఆ రకంగా ఆ పరంగా ప్రభుత్వానికి మంచి పెద్ద ఆదాయం. ఇవాళ వాళ్ళకి బహుశా అనుకోవడం ఒక చిన్న అనుమానం ఉండొచ్చు, ప్రజలు వస్తారు రారు థియేటర్లు ఉంటుంది, ఒక అఖండ ఇవాళ నిరూపించింది కాబట్టి తప్పకుండా మేము ఇచ్చేసాలని కూడా వాళ్ళు ఇప్పుడు ఈ విజయంతో ఓ మంచి శుభారంభమే మన చలనచిత్ర పరిశ్రమకి ఆరంభమైందని అనుకోవాలి.